फ्रेंड्स वेलकम बैक टू फिनिश क्रिएशंस। फ्रेंड्स ईरोजु समर लो मन की बागा चलो चेसे ओक टू रेसिपीस नी मीकु चूपिंचबोतुन्नानु। फ्रेंड्स मोदटिसारि गनुक मीरु मा वीडियो चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकुनी बेल ऐकान नी क्लिक चेयंडी। अप्पुडु मेमु चेसे वीडियोस अन्नी कूडा मीकु नोटिफिकेशन्स द्वारा वस्तायि। अलागे मी फ्रेंड्स की रिलेटिव्स की कूडा शेर चेयंडी। फ्रेंड्स मरि इंकेक्कड आलस्यं चेयकुंडा रेसिपीस लोकि वेल्लिपोदां। फ्रेंड्स మొదటిగా బచ్చలకూరతో పెరుగు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము। ఫ్రెండ్స్ ఇక్కడ నేను 2 కట్టల బచ్చలకూరని తీసుకున్నానండి। బచ్చలకూరని బాగా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఇసుక అవన్నీ ఉంటాయి కాబట్టి మనం 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి। ఏ ఆకుకూరనైనా కూడా మనం ముందు బాగా శుభ్రం చేసుకోవాలండి। అలా శుభ్రం చేసుకున్నాకే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। కొంతమంది ముందుగా ముక్కల్ని కట్ చేసుకుని తర్వాత బాగా క్లీన్ చేసుకుంటారండి। అట్లా అయితే మనం విటమిన్స్ అన్ని కూడా పోతాయి కాబట్టి ముందుగానే శుభ్రం చేసుకుని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు నేను బచ్చలకూరను కూడా బాగా శుభ్రం చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి। ఎందుకంటే మనకి పెరుగు చట్నీలోకి పెద్దగా ఆకులు ఉంటే బాగోదు కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని అందులోకి ఒక అర కప్పు వాటర్ ని పోసుకుని ఈ బచ్చలకూరను కూడా అందులో వేసుకుని బాగా ఉడికించుకోవాలండి। మనకి ఆ ఆకులో ఉన్న పచ్చదనం అంతా కూడా పోయే వరకు మనం బాగా ఉడికించుకోవాలి। చూడండి ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి। ఇక ఇప్పుడు నేను బౌల్ లోకి ఒక 500 గ్రామ్స్ పెరుగును తీసుకున్నానండి। ఈ పెరుగుని మనం బాగా కలుపుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా గట్టిగా ఉండకుండా చక్కగా క్రీమీగా బాగుంటుందండి। ఆ టెక్స్చర్ చాలా స్మూత్ గా క్రీమీగా ఉంటుంది అందుకని నేను పెరుగుని బాగా బీట్ చేసుకున్నానండి। చూడండి ఎంత చక్కగా ఉందో। ఇంక ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ పెరుగులో కలుపుకుంటున్నానండి। ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత పెరుగు చట్నీ టేస్ట్ గా ఉంటుందండి కాబట్టి మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మీరు ఆనియన్స్ ని యాడ్ చేసుకోవచ్చు। బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ గా ఉంటుందండి। అలాగే పావు కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। చూడండి చూడడానికి చాలా బాగుంది కదా, హెల్త్ కూడా చాలా మంచిదండి। సో ఇలా బాగా కలుపుకోవాలి। ఇక మన బచ్చలకూర స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, అది ఎంత వరకు వచ్చిందో చూసుకుందాం। చూడండి బాగా మగ్గిపోయింది కదా ఆకుకూర। ఇప్పుడు ఈ నీటిని అంతా కూడా వడకట్టేసుకుని కొద్దిగా చల్ల నీటిని పోసుకోవాలండి, అలా అయితే మన ఆకు త్వరగా ఆరిపోతుంది। సో ఈ వాటర్ అంతా కూడా వడకట్టేసుకుని ఒక కొద్దిగా నార్మల్ వాటర్ పోసుకుని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఆ ఉడికిన ఆకునంతా కూడా ఇలా బౌల్లోకి తీసుకున్నానండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసుకుని ఆకుని నేను పెరుగు చట్నీలో కలుపుకుంటున్నానండి। వాటర్ ఇంకా మనం యాడ్ చేస్తే పెరుగు చట్నీ పలసగా అయిపోతుంది కాబట్టి ఆకులో ఉన్న వాటర్ అంతా కూడా మనం పిండేసుకోవాలండి। చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా కలుపుకుందాం। ఈ ఆకంతా కూడా పెరుగు చట్నీలో బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలండి। ఆకు మొత్తం బాగా కలిసిపోయాక ఇక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలండి। నేను ఈ పెరుగు చట్నీలోకి ఎండుమిర్చిని మాత్రమే వాడుకున్నానండి, మీకు పచ్చిమిర్చి కూడా కావాలి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ స్టేజ్లోనే మీరు పచ్చిమిర్చిని కూడా కలుపుకోవచ్చు। ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ మనకు పట్టదు కాబట్టి అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి। తర్వాత మన పోపు దినుసులు ఉంటాయి కదా, ఇంకా ఎండుమిర్చి, కరేపాకు ఇలాంటివన్నీ కూడా మీకు కావాలంటే దంచిన వెల్లుల్ని కూడా వేసుకోవచ్చండి, నేనైతే ఇక్కడ వెల్లుల్ని వేసుకోలేదు, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు। మినపప్పు బాగా వేగిపోయినాయి కదండి, ఇప్పుడు కరేపాకు అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। నేను ఎండుమిర్చిని ముందు ఎందుకు వేసుకోలేదంటే మాడిపోయినట్టు అవుతాయి కదండి, అందుకని పప్పు వేగాక వేసుకుందామని నేను ఎండుమిర్చిని కరేపాకుని ఆఖరిలో వేసుకున్నానండి। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని పెరుగు చట్నీలో వేసుకుని బాగా కలుపుకోవాలండి।
ఈ పెరుగు చట్నీ హెల్త్కి చాలా మంచిదండి. అలాగే బాగా చలవ కూడా చేస్తుంది. కొంచెం వెరైటీగా కూడా ఉంటుందండి. పచ్చడి కూర వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మనం అంతా కూడా బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా చట్నీలో కలిసిపోయే వరకు కలుపుకుంటే మన పచ్చల కూర పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్లేనండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. పెరుగు చట్నీని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫ్రెండ్స్కి ఇప్పుడు వేసవిలో చాలా చలువ చేసే పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్లోకి 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇది మీరు వేడి నీటిలో అయినా నానబెట్టుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్లో నానబెట్టుకుని ఉడకబెట్టుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. చింతపండు నానిపోయాక పులుసు పిండుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 5 మిరపకాయలు వేయించుకుంటున్నానండి. 5 సరిపోతాయి. మీరు ఇంకొంచెం ఎక్కువ కారం తింటే కనుక మీరు ఇంకో మిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిరపకాయలతో పాటు రుచికి సరిపడంత ఉప్పు అండి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత 1 టీ స్పూను జీలకర్ర వేసి బాగా దంచుకోవాలండి. కోర్స్గా దంచుకుంటే సరిపోతుంది, అంటే కచ్చబచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా కచ్చబచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ దంచిందంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఆ బౌల్లోకి తీసుకుని మనం ఇంతకు ముందు తీసుకున్నాం కదండి, చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని పిండుకోవాలి. చింతపండు పులుసులోకి మన రుచికి సరిపడ పంచదారను వేసుకోవాలండి, లేదా బెల్లంనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ పంచదార తీసుకున్నానండి. ఇది బాగా తక్కువ తినే వాళ్ళకి, కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చి పులుసు. చాలా అంటే చాలా చలవ చేస్తుందండి. వేసవకాలంలో ఎక్కువగా ఈ పచ్చి పులుసు తయారు చేసుకుంటారండి. ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా చలవ చేస్తుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, పచ్చి పులుసుని అలాగే బచ్చల కూరతో పెరుగు చట్నీని, ఈ 2 రెసిపీస్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్తో, మీకు నచ్చే రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.